नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? వస్తే ఒకసారి ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళండి. ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళు ఇచ్చే బిల్లు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మడానికి వింతగా ఉన్నా ఇది నిజంగా నిజం. ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో అడుగు పెట్టడం అంటే కాల్ మనీ దగ్గర అప్పు చేయడం కంటే ప్రమాదం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇదేదో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో జరిగే తంతు మాత్రం కాదు, సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ అంటూ ఊదరగొట్టే అన్ని ఆసుపత్రుల్లోనూ జరిగే బాగోతమే. ఈ డిజిటల్ యుగంలో అన్నింటితో పాటు వైద్య రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఆధునిక వైద్య రంగం సృష్టిస్తున్న సాంకేతిక అద్భుతాలు మాటల్లో చెప్పలేం. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు, పూర్తిగా దెబ్బతిన్న ముఖానికి మళ్లీ రూపం ఇస్తున్నారు, గుండెకు గుండెను మార్చేస్తున్నారు, అవసరమైతే కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు, క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ వంటి రోగాల్ని కూడా నెల రోజుల్లో నయం చేసేస్తున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ల వరకు ఎన్నో అద్భుతాలు సాధించారు. ఇలా వైద్య రంగంలో వస్తున్న విప్లవాలు వైద్య చరిత్రనే మార్చేశాయి. మలేరియా వస్తే చావే గతి అన్న రోజుల నుంచి ఎంత పెద్ద రోగం వచ్చినా చిన్న సూదిమొనంత రంధ్రంతో రెండు రోజుల్లో నయం చేసే నయా టెక్నాలజీ అందుబాటులోకొచ్చింది. కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఎందుకంటే ఎంత అద్భుతమైన అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ వచ్చినా అది సామాన్యుడికి మాత్రం అందుబాటులోకి రాలేదు. కార్పొరేట్ వైద్యం నానాటికి కాస్ట్లీ అయిపోతోంది తప్ప ఎక్కడా ఒక్క మెట్టు దిగటం లేదు. ఈ రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులు ఈ టెక్నాలజీల పేర్లు చెప్పి లక్షలు గుంజేస్తున్నాయి. నిజానికి అంత పెద్ద రోగం వచ్చి దాన్ని నయం చేయటానికి ఎంత బిల్లు వేసినా పర్వాలేదు, కానీ చిన్న చిన్న రోగాలకు కూడా ఇలాగే బిల్లు వేస్తున్నారు. నాడిపట్టి రోగం చెప్పే రోజులు పోయాయి, ఒక్క మాత్రతో నయం చేసే కాలం పోయింది. రోగం వచ్చిందని అక్కడ అడుగుపెట్టారో ఇక అంతే సంగతులు, అంతా దోచేస్తారు. తలనొప్పి వచ్చిందని వెళ్ళినా 100 టెస్టులు చేస్తారు, అది తగ్గటానికి 1000 మందులు రాస్తారు, నెలల కొద్దీ ట్రీట్మెంట్లు చేస్తారు, చివర్లో లక్షల్లో బిల్లులు చేతికిస్తారు. ఇదేదో సినిమా సీన్ కాదు, దేశంలో ఉన్న చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న తంతే ఇది. పాత రోజుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికెళ్తే నాడి చూసి సమస్య తెలుసుకునేవారు, అక్కడి నుంచి అవసరమైన చికిత్సలన్నీ ఆయనే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ డాక్టర్లు కనుమరుగైపోయారు. ఏ ఇబ్బంది వచ్చినా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లడం, అక్కడ ఆయన చెప్పినట్టల్లా తలాడించి జేబులు ఖాళీ చేసుకోవటం కామనైపోయింది. ఇంకా చెప్పాలంటే చిన్న దగ్గు వచ్చినా 100 టెస్టులు చేయించి చివరికి దగ్గు మందించి పంపించే హాస్టళ్లు కోకొల్లలు. జనాలకు పాత రోజులలో ఎట్లా ఉండేదంటే గవర్నమెంట్ సిస్టంలో సరిగా సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రైవేట్కి వెళ్ళే వాళ్ళ ప్రైవేట్కి వెళ్తే అదొక హుందాలాగా భావించేది సొసైటీలో. ఎవరికైనా ఇంట్లో సభ్యులకు ఏదైనా చికిత్స అవసరమైతే మేము ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించినాను గొప్పగా చెప్పుకునేవాళ్ళు అన్నట్టు. సో అది కొంతవరకు పోయినా కూడా ఇంకా జనంలో అట్లాంటి ఒక ఇంప్రెషన్ వస్తూ ఉన్నది. కార్పొరేట్ సిస్టమ్ అనేది అదొక బిజినెస్, ఆ పెట్టుబడి పెడతారు వాళ్ళు, కొన్ని 100 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కడతారు, కట్టిన తర్వాత వాళ్ళకు లాభాలు రావాలి. లాభాలు రావాలంటే ప్రజల మీద టెస్టుల మీద కానీ చికిత్స మీద కానీ అన్ని ఆ రకంగా ఛార్జెస్ వేయాల్సి వస్తుంది. ఇలా ఒకటా రెండా కార్పొరేట్ ఆసుపత్రులు కాస్త కాసుపత్రులుగా మారిపోయాయి. వచ్చిన రోగికి రోగం తగ్గించడం మాట అటుంచితే అతని ఆర్థిక పరిస్థితిని బట్టి వైద్యం అందించే నయా వైద్య విధానాలు అమలు చేస్తున్నారు. నమ్మడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న తంతు ఇదే. ఎవరైనా రోగి ఫలానా ఆపరేషన్ కోసమనో ఇంకేదో ట్రీట్మెంట్ కోసమనో వస్తే కార్పొరేట్ ఆసుపత్రులు చేసే మొదటి పనేంటో తెలుసా? రిపోర్టులు చూస్తారు అని ఠక్కున జవాబివ్వాలనుకుంటున్నారా? అయితే మీరు పొట్టలో కాలేసినట్టే. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ముందుగా చూసేది తమ దగ్గరకొచ్చే పేషెంట్ల బ్యాక్గ్రౌండ్. అది తెలుసుకున్నాక వాళ్లతో ఎంత కక్కించాలో డిసైడ్ చేసుకుని దానిని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో దోపిడీ ఎక్కువైంది. ప్రతి చిన్నదానికి కూడా ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువగా రాయడము ప్రతిదానికి. ఎందుకంటే ప్రతి డాక్టర్కి కూడా వాళ్ళు కొన్ని సెటప్స్ పెడతారు. వాళ్ళు ఒక డాక్టర్ నీకు 1 లక్ష రూపాయలు మేము శాలరీ ఇస్తున్నామంటే మాకు 20 లక్షలు 30 లక్షలు మీరు చూపించాలి.
కాబట్టి ప్రతి పేషెంట్ దగ్గర వస్తే మీరు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి దా పేషెంట్ నుంచి ఇది చేయాలని ఒక వాళ్ళకు ఒక సెటప్ పెట్టేస్తారు గోల్స్ పెడతారు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ని అలా ఆ రకంగా ఎంకరేజ్ చేయకుండా నమ్మడానికి వింతగా ఉన్నా ఇది చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగే తంతే అవుట్ పేషెంట్ల గురించి ఇంత ఎకనమికల్ ఎంక్వైరీలు లేకపోయినా ఇన్ పేషెంట్ల గురించి మాత్రం డీప్ ఎంక్వైరీలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఏజెంట్లు కూడా ఉంటారు నిజానికి అదే ఆపరేషన్ కి ట్రీట్మెంట్ మినిమం ఇంత బిల్లని ముందే ఉంటుంది ఒకవేళ వచ్చింది పెద్ద హ్యాండ్ అయితే వాళ్ళ దగ్గర ఆ మినిమం బిల్లుకి 5-6 రెట్లు ఎక్కువ గుంజేస్తారు ఇంకా పెద్ద హ్యాండ్ అయితే 10 రెట్లు కూడా లాగేసే ఆసుపత్రులు ఉన్నాయి ఆఖరికి చిన్నచితికా సామాన్యులు వెళ్ళినా ఆ మినిమం బిల్లుకి కనీసం 2 రెట్లు లాగేసుకుంటారు నేను పరిస్థితి ఎలా ఉందంటే ఒక కామన్ మ్యాన్ జ్వరం వచ్చిందని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాడు ఫస్ట్ అసలు జ్వరం వచ్చేది అనేది జస్ట్ మామూలుగా క్లినిక్ వెళ్తే మామూలుగా అసలు ఫీవర్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి సైన్స్ అండ్ సిమ్టమ్స్ పట్టేసి ట్రీట్మెంట్ రాసిన పరిస్థితి కానీ కార్పొరేట్ పరిస్థితి ఎలా ఉందంటే వాడు కాలి ఫీవర్ అంటేనే ఇప్పుడు నిన్న రీసెంట్గా మా పక్కింటి అబ్బాయి వద్దు అంటూ కూడా వెళ్ళాడు వాడు కేవలం 2 డేస్ ఉంచుకొని 2,75,000 బిల్ వేశారు ఏందే అంటే ఉన్నాయి లేని అంటే కామన్ సిబిపి అని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ నుంచి మొదలుకొని వైరల్ టెస్టు మలేరియా టెస్టు డెంగ్యూ టెస్టు వైరల్ సిరాలజీ ఇక భూమి మీద ఉన్న టెస్టులని రాస్తూ వాడికి 2వ రోజు ఎక్స్రేలు అని చెస్ట్ ఎక్స్రే అని సిటీ స్కాన్లు అని అంటే పనికి మాలిన ఇన్వెస్టిగేషన్ పెట్టి అన్ని రిపోర్ట్స్ వచ్చే వరకు ముందే వాడు ఫస్ట్ ఒక 50,000 సమ్ ఎంతో మినిమం అమౌంట్ కట్టించేసుకొని ఆ నెక్స్ట్ డే 70 అయిపోగానే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కట్టించుకుని ఆ తర్వాతనే డాక్టర్ గారు వచ్చి మందులు రాసి ఆ 2 రోజుల ఫీవర్ మామూలు వాడు రాసిన మందులు మామూలే కానీ 2,75,000 బిల్ వేసేసి అసలు ఆసుపత్రుల్లో ఈ ట్రీట్మెంట్కి ఇంతే బిల్లు అవుతుందన్న విషయం ఎవరికీ తెలీదు ఒక ఆపరేషన్కి ట్రీట్మెంట్కి ఒక హాస్పిటల్లో 10 లక్షలైతే మరో ఆసుపత్రిలో 15 చెప్తారు ఇంకో ఆసుపత్రికి వెళ్తే కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అంటూ ఓదరగొట్టి 20 లక్షలు కట్టమంటారు ఒకే రోగానికి ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రకమైన బిల్లు ఎందుకేస్తారన్నది ఇప్పటికీ సామాన్యుడికి అంతుచిక్కని రహస్యమే ఇవి దవాఖానాల దోచిఖానాల బ్రేక్ తర్వాత చూద్దాం.